డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కేవలం రాజ్యాంగం రాశాడు రిజర్వేషన్లు ఇచ్చాడు కాబట్టి అంబేద్కర్ను దేవుణ్ణి చేయాలి మనమంతా భక్తులుగా మారాలి అని చెప్పేసి చాలామంది అంబేద్కర్ పుట్టినప్పుడు ఒక దండ చనిపోయినప్పుడు ఒక దండ వేయటం దండలు వేసి దండాలు పెట్టి ఇక మా పని అయిపోయింది మేము అంబేద్కర్కి వారసులు అయి అయిపోయామని చెప్పేసి చాలామంది భావిస్తున్నటువంటి పరిస్థితిని చూశాం మరికొంతమంది అంబేద్కర్ మొత్తం జీవితాంతం అంబేద్కర్ని బతికున్నంత కాలం అంబేద్కర్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఈరోజు అంబేద్కర్ని ఎవరెస్ట్ అంత ఎత్తుకి కీర్తి పతాకాన అంబేద్కర్ని పొగుడుతున్నటువంటి స్థితిని కూడా చూస్తున్నాం ఉపకులాల వారిగా సంఘాలు పెట్టి అంబేద్కర్ని కీర్తిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం ఏప్రిల్ పద్నాలుగు డిసెంబర్ ఆరు వచ్చిందంటే హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ మొత్తం విగ్రహంలో మొహం కూడా కనపడకుండా పెద్ద సంఖ్యలో పూలదండలేసి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం మరికొంతమంది అంబేద్కర్ యొక్క అని చెప్తే అంబేద్కర్ ఆశయం అంటే లెటర్ ప్యాడ్లలో విజిటింగ్ కార్డులలో బంధిస్తున్నటువంటి స్థితిని కూడా చూశాం అసలు అంబేద్కర్ యొక్క ఏమిటి ఆశయం ఏమిటి అంబేద్కర్కి దేశంలో వారసులు ఎవరు అనేటువంటి ఒక పెద్ద చర్చ ఈ దేశంలో జరగాల్సినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగో తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రం మహు పట్టణంలో జన్మించాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయాడు కానీ పంతొమ్మిది వందల యాభై తర్వాత యాభై నుంచి యాభై ఆరు మధ్యలో రాజ్యాంగమైన రిజర్వేషన్లైనా ఒక ఆరేడు సంవత్సరాల యొక్క కృషి మాత్రమే అది కానీ చాలామంది అంబేద్కర్ అంటే ఈ ఆరేడు సంవత్సరాల కృషినే ఆయన అరవై ఐదు సంవత్సరాల కృషిగా మార్చి ఇదే ఈయన గొప్పతనం అని చెప్పేసి ఆయన యొక్క లక్ష్యాల్ని ఆశయాల్ని వక్రీకరిస్తున్న వాళ్ళు ఉన్నారు ఆయన లక్ష్యాలని ఆశయాల్ని కుదిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆయన విశాల దృక్పథాన్ని ఆయన గొప్ప తాత్విక చింతనని ఆయన కులరహిత సమాజం యొక్క లక్ష్యాలని ఆయన సామ్యవాద సిద్ధాంతం యొక్క లక్ష్యాలని ఇవాళ తగ్గించుతూ కేవలం రాజ్యాంగానికి రిజర్వేషన్లకు పరిమితం చేసి అంబేద్కర్ని తక్కువ చేస్తున్నటువంటి స్థితిని కూడా చూస్తున్నాం ఇప్పుడు మనం అంబేద్కర్ గురించి చర్చించాల్సినటువంటి అంశం చాలా ఉంది ఎందుకోసం అని చెప్పేసి అంటే ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద లైబ్రరీ లండన్లో ఉంది లండన్లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను చదివినటువంటి మహోన్నత మేధావులు ఇద్దరే ఇద్దరు ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే మరొకరు కారల్ మార్క్స్ కారల్ కారల్ మార్క్స్ ఒక మనిషిని మరొక మనిషి దోచుకునేటువంటి దోపిడీ వ్యవస్థ అంతం కావాలని చెప్పేసి క్యాపిటల్ గ్రంథాన్ని రాసి ఏ ప్రపంచానికి ఇవ్వటం జరిగింది క్యాపిటల్ గ్రంథం యొక్క మూలం ఏమిటంటే దోపిడీ జరుగుతున్నటువంటి తీరు చాలామంది చెప్పారు కానీ దోపిడీ వ్యవస్థను మార్చాలనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి మహానుభావుడు కారల్ మార్క్స్ దోపిడీ వ్యవస్థను అంతం చేసి సమ సమాజాన్ని స్థాపించాలి దోపిడీ రహిత సమాజం వర్గం లేని సమాజం రావాలని చెప్పేసి కారల్ మార్క్స్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ రెండు వందల ముప్పై దేశాల్లో మిగతా రెండు వందల ఇరవై తొమ్మిది దేశాల్లో ఎక్కడా కులం లేదు భారతదేశంలో మాత్రమే కులం ఉండదు ఈ కులం లేని సమాజం కావాలి కుల రహిత సమాజం జరగాలంటే మొత్తం కుల నిర్మూలన జరగాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు అందువల్ల ఇలాంటి ఒక గొప్ప మేధావులు తమ లక్ష్యాలు ఆశయాలు సుదీర్ఘంగా మొత్తం వ్యవస్థను సమూలంగా మార్చాలని ఉంటే కేవలం కొన్ని కొన్ని పరిమితమైనటువంటి అంశాలకే ఒక మహోన్నత మేధావుల్ని కుంచేటువంటి పద్ధతులలో కుదించేటువంటి పద్ధతులలో వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం కండెమ్డ్ చేయాల్సిన అవసరం ఉంది చివరికి ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా అంబేద్కర్ను హైజాక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ఇరవై ఏడో తేదీన పుట్టడం నా చేతుల్లో లేక హిందువుగా పుట్టానేమో నాకు తెలియదు కానీ నేను హిందువుగా మాత్రం చనిపోను అని చెప్పేసి బుద్ధిజాన్ని స్వీకరించడం అనేటువంటిది జరిగింది లక్షలాది మంది తన అనుచర గణంతో బుద్ధిజాన్ని స్వీకరించడం అనేటువంటిది జరిగింది కానీ ఆ ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు కూడా ఇవాళ అంబేద్కర్కు దండేయటానికి వస్తున్నారు ఏ నైతిక అర్హత ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్కి దండేయటానికి నరనరాన మనువాదాన్ని ఎక్కించుకున్నటువంటి మీరు ఇది మొత్తం కూడా అంతం చేయాలని చెప్పేసి కుల వ్యవస్థ యొక్క మూలాలు మనుస్మృతిలో ఉన్నాయి అని చెప్పే చాతుర్వర్ణ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి కులాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి అంటే ఇవాళ కులాన్ని స్థిరీకరించడానికి కులాన్ని భద్రపరచడానికి కులాన్ని లోతుపరచడానికి మనుస్మృతి యొక్క ఆచార సాంప్రదాయాలు చాతుర్వర్ణ వ్యవస్థ యొక్క దుర్మార్గమైనటువంటి షరతులు మానసిక చట్టాల ద్వారా ఈ దేశాన్ని పరోక్షంగా ఏలుతున్నాయి కాబట్టి దాన్ని కంప్లీట్ అంతం చేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి తీరును కూడా మనం చూసాం అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే వాళ్ళు కూడా ఇవాళ అంబేద్కర్ని హైజాక్ చేస్తున్నారు అందుకే మనం ఈ దేశంలో అంబేద్కర్ వారసులు ఎవరో ఒక పెద్ద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ వారసులు అంటే ఎవరు అని చెప్పే చెప్పాలంటే తమ అంతిమ లక్ష్యం కుల నిర్మూలన జరిగేంత వరకు తమ జీవితాన్ని దారపోసేటువంటి వాళ్ళు అంబేద్కర్